హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా నెయ్యి ఒక 3 స్పూన్ తీసుకొని ఉన్నాను. బాదం పప్పు ఒక 10 దాకా తీసుకొని ఉన్నా. బాదం పప్పు కాస్త ఎక్కువసేపు పట్టదు కదా ఫ్రై అవడానికి, అందుకో ఇది ఫస్ట్ వేసుకొని ఉన్నా. ఇది సగం ఉడికాక ఇప్పుడు జీడిపప్పు వేసుకొని ఉన్నా. ఇది ఆల్మోస్ట్ కలర్ మారుతుంది కదా, ఈ టైంలో వచ్చి ఎండి ద్రాక్ష వేసుకొని ఉన్నా కొంచెం. ఇవి ఇంత వేయాలని ఏం లేదు, మనకి నట్స్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండి ద్రాక్ష అంతా పాపప్ అవుతుంది కదా బెలూన్ లాగా, సో ఈ టైంలో పక్కన తీసి పెట్టుకున్నాము. నేను లేత సొరకాయ తీసుకొని ఉన్నాను, మొత్తము ఒక 3 కప్పుల దాకా వచ్చింది. సో ఇది ఇలా ఫ్లాట్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాము. నీళ్ళంతా చూసారా ఎలా వచ్చింది. మళ్ళీ బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడకనిద్దాము. సో 10 నిమిషాలైంది, నీళ్ళంతా చూసారా బాగా ఇంకిపోయింది కదా. ఈ టైంలో ఏంటంటే 1 కప్పు పాలు వేసుకొని ఉన్నా, దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఉన్నా. కుంకుమ పువ్వు ఆప్షనల్ అన్నమాట. మంచిగా ఇలా ఫ్లాట్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేయండి. చూసారా సొరకాయ కానీ బాగా కుక్ అయింది కదా. సో ఇది పాలు దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. మీకు చక్కెర స్వీట్ ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ షుగర్లో ఉన్న నీళ్ళంతా మళ్ళీ కరిగి వస్తుందన్నమాట. ఇది దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా 1/2 స్పూన్ యాలకుల పొడి మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. అండ్ నెయ్యి అంతా బయటికి ఇలా వస్తుంది కదా సైడ్స్, ఈ టైంలో ఫ్రై చేసిన పప్పులంతా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. సో అంతే అండి, సింపుల్గా హల్వా తయారైపోయింది. సో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.